రాష్ట్రవ్యాప్తంగా 75వ స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లాల మండలాల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల వద్ద ప్రభుత్వ సంస్థల వద్ద పాఠశాలల వద్ద అధికారులు నాయకులు పతాకావిష్కరణ చేశారు. అనంతరం అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగదేపూర్ మండలంలో జెండా పండుగ ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ కృష్ణమూర్తి, మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద పిఎస్సిఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీపీ బాలేశంగౌడ్, ఎంఆర్ఓ కార్యాలయం వద్ద తహసీల్దార్ సహదేవ్, గాంధీ చౌరస్తాలో హనుమాన్ యూత్ సభ్యులు ఆంజనేయులు గౌడ్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద గ్రామ అధ్యక్షులు బుద్దా నాగరాజు, మండల వనరుల కేంద్రం ఎదుట ఎంఈఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి, హాస్పిటల్ వద్ద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ వద్ద ముదిరాజ్లు, రజక సంఘం కార్యక్రమం ఎదుట మండల అధ్యక్షులు ఎల్లేశం, పలు కుల సంఘాల యువజన సంఘాల ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఘనంగా ఆవిష్కరించారు. పలు పాఠశాలల విద్యార్థులు మహనీయుల వేషధారణతో ఆకట్టుకోగా డప్పు చప్పులతో పోలీస్ స్టేషన్ నుంచి గ్రామ వీధుల గుండా భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కవితా శ్రీనివాస్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, మాజీ సర్పంచులు జ్యోతి మహేందర్, కొంపల్లి కరుణాకర్, మహేందర్ గౌడ్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు చిన సత్యం, మహేష్, బాల నర్సయ్య, వెంకటేష్, కరుణాకర్, లావణ్య, వెంకటేష్, రమాదేవి రాము, పుష్పలత భిక్షపతి, కల్పనారాజు, గ్రామ కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఏం లేదు, ఈ రోజు వరకు మనకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం వజ్రోత్సవంలో భాగంగా దరిదాపుగా అన్ని కూడా ఏ రోజు ఏ కార్యక్రమం జరగకుండా అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. ఈ రోజు కూడా 75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది కూడా ఘనంగా జరిగింది. రేపటి రోజు 16వ తారీఖు రేపు అనగా పొద్దున 11:30 గంటలకు మీ యొక్క సంబంధించిన విలేజ్లను జగదేవ్పూర్ లోకలైతేనేమో అంబేద్కర్ స్టాచ్యూ, గాంధీ ఆ రోడంతా కూడా మనకు బ్లాక్ చేసి 11:15 బ్లాక్ చేసి 11:30 ఈ సామూహిక జాతీయ గీతారాపణ ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, అందరు గౌరవప్రదమైన అందరు ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా తెలియజేస్తున్నది ఏమనగా రేపటి రోజు మీకు సంబంధించిన విలేజ్లలో సౌండ్ సిస్టాన్ని, మైక్ పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టాన్ని అరేంజ్ చేస్తూ అందరు దయచేసి ఆగండి కొద్దిగా. మీరందరూ కూడా మీకు సంబంధించిన గ్రామాలలో రేపు 11:30 గంటలకు అందరి మైక్ ముందే అరేంజ్ చేసుకొని మీకు సంబంధించిన విలేజ్ పీపుల్ అందరినీ, స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఆ సెంటర్కు తీసుకొని వచ్చేసి ఆ సాముదాయ జాతీయ గీతాల పనిని ఘనంగా నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ ఉన్నారు కాబట్టి ఆ పేరు పేరున తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మనకి ఇచ్చిన సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఖచ్చితంగా రేపు సక్సెస్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము.